ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవంతంగా కొనసాగుతున్న శ్రీవారి ధర్మ రథయాత్ర, శ్రీకాకుళం జిల్లాలో విస్తృతంగా టిటిడి ధర్మ ప్రచారం. భక్తులతో కళకళలాడిన తాతేగుంట గంగమ్మ ఆలయం, ప్రదక్షిణలు పొంగళ్ల నివేదనతో అమ్మకు మొక్కులు. నాదప్రియుడు భక్తవ శంకరుడు తిరుపతి కపిల తీర్థంలో ఆదిదేవుడికి నాద నివేదనం, ప్రత్యేక కథనం. తిరుమలేశుని దర్శించుట గంగమ్మ ఆలయం, ప్రదక్షిణలు పొంగళ్ల నివేదనతో అమ్మకు మొక్కులు. నాదప్రియుడు భక్తవ శంకరుడు తిరుపతి కపిల తీర్థంలో ఆదిదేవుడికి నాద నివేదనం, ప్రత్యేక కథనం. తిరుమలేశుని దర్శించుకుని శ్రీకాకుళం జిల్లా ప్రజలు పరవశిస్తున్నారు. గ్రామ గ్రామానికి శ్రీవారి వైభవాన్ని తీసుకువెళ్లడంతో పాటు హిందూ ధర్మ ప్రచారానికి ఉద్దేశించిన శ్రీవారి ధర్మ రథయాత్ర శ్రీకాకుళంలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 9వ తేదీన శ్రీకూర్మంలో ప్రారంభమైన ఈ యాత్ర ఈరోజు మండల కేంద్రమైన రాజాంకు చేరుకుంది. ఇక్కడ భక్తుల భజనలు, కోలాటాల నడుమ స్వామివారి ధర్మ రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భక్తజనం రథంలోని స్వామివారిని దర్శించుకుని తరించారు. రాజంలోని ప్రసిద్ధ గ్రామదేవత పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి రథయాత్ర ఈరోజు ఉదయం గ్రామ సీమలకు బయలుదేరింది. శ్రీహరి సహోదరిగా తిరుపతి గ్రామదేవతగా వెలుగొందుతున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయం భక్తులతో శోభిల్లింది. అమ్మవారి జాతర ముగిసిన అనంతరం వరుసగా 5 మంగళవారాలు స్థానికులు భక్తి ప్రపత్తులతో అమ్మకు పొంగళ్లను నివేదనగా సమర్పించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 4వ మంగళవారం ఉదయం భక్తులు తమ పిల్ల పాపలతో కలిసి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు, పిండి ముగ్గులు, నేతి దీపాలతో పొంగళ్లను అమ్మకు నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రిత భక్త వత్సలినిగా, అనురాగమూర్తిగా అలరారుతున్న గంగమ్మ తల్లి నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలు, సకల ఆయుధాలు ధరించి చిరుమందహాస వీచికలతో ఆనంద కర్పూర నిరాజనాలు స్వీకరిస్తూ భక్తలోకాన్ని కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని బ్రాహ్మణపట్టు గ్రామంలో శ్రీ ప్రసన్న రంగనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారి రథోత్సవం గ్రామ వీధుల్లో కోలాహలంగా జరిగింది. ముందుగా ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, కలశారాధన, విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, హోమం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. చిత్తూరు నగరం జెండామాను వీధిలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం గోవిందుడి నామంతో పులకించింది. మఠంలో 5 రోజుల పాటు జరిగిన విశేష ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణం కమనీయంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలు ముగ్ధ మనోహరంగా కొలువుదీచి ఆగమోక్తంగా కళ్యాణ నిర్వహించారు. భక్తులు దేవదేవునికి అత్యంత రమణీయంగా సాగిన కళ్యాణ వైభవాన్ని కనులారా తిలకించి పరవశించారు. శ్రీశైల మహాక్షేత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునుల సహస్ర దీపార్చనతో బంగారు కాంతులను వెదజల్లింది. జ్యేష్ఠమాసం సోమవారం సాయం సంధ్యా సమయంలో ఆహ్లాదకర చల్లని వేళ ఆది దంపతులు ఉంజల్ మండపంలో చిరుమంద హాసంతో అనుగ్రహించారు. అర్చకులు శైవాగమ రీతిలో దీపార్చన నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి తన్మయత్వంతో సహస్ర దీపాలంకరణ మండపంలో భక్తి ప్రపత్తులతో దీపాలు వెలిగించి పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రులయ్యారు. కడప నగరం శ్రీ సోమసుందరేశ్వర స్వామి ఆలయంలో ప్రదోషాభిషేకాలు నేత్రపర్వంగా జరిగాయి. ప్రదోష సమయంలో మహాదేవుడి ఆరాధన, అభిషేక సేవ, ప్రియభక్తుడు నందీశ్వరుడి దర్శనం సర్వశుభప్రదం.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నందీశ్వరుడికి అర్చకులు పంచామృతాలు పండ్ల రసాలతో విశేషంగా ప్రదోషాభిషేకం నిర్వహించారు. ఆపై పూమాలలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక అనంతపురం జిల్లా వడియంపేటలోని శ్రీ మంజునాథ స్వామి ఆలయం శివనామ స్మరణలతో హోరెత్తింది. భక్తులు జయ జయ శంకర హరహర శంకర అంటూ పరమేశ్వరుణ్ణి స్తుతించారు. ప్రదోష సమయాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ మంజునాథుణ్ణి పంచామృతాలతో అభిషేకించి సుందరంగా కొలువు తెచ్చి దర్శన భాగ్యం కల్పించారు. గుంటూరు నగరంలో శృంగేరి పీఠం ఉత్తరాధికారి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సంపత్ నగర్ లోని శృంగేరి శారద మఠంలో లోక కళ్యాణార్థం సహస్ర చండీ యాగాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం అత్యంత సంప్రదాయ రీతిలో ఘనంగా ప్రారంభమైంది. అంతకుముందు విజయ యాత్రలో భాగంగా శ్రీ విధుశేఖర భారతి స్వామి గుంటూరు విజ్ఞాన మందిరానికి విచ్చేశారు. అక్కడ పూర్ణకుంభ స్వాగతం పలికిన నగర ప్రముఖులు భక్తులు విజ్ఞాన మందిరం నుంచి విధుశేఖర భారతి స్వామివారిని నగర వీధుల్లో ఊరేగింపుగా సహస్ర చండీయాగ ప్రాంగణానికి తీసుకువచ్చారు. పరమశివుడు అభిషేక ప్రియుడే కాదు, నాద ప్రియుడు కూడా. మహాదేవుని ధమరకు నాదం నుంచి ఆవిర్భవించిన ఓంకారం సృష్టి మంత్రమైంది. ఆ నాదస్వరూపుడికి నాద నివేదన ఒక అద్భుతం. ఆ ఘట్టం ప్రతి సోమవారం సాయంత్రం తిరుపతి కపిల తీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో ఆవిష్కృతమవుతుంది. వీక్షించే భక్తుల హృదయాంతరాళం అలౌకికమైన భక్తి పరవశాన్ని పొందుతుంది. మరి ఆ నాద నివేదనలోని భక్తి మాధుర్యాన్ని మనము ఆస్వాదిద్దాం. తిరుపతిలోని కపిల తీర్థం ఓ విశిష్టమైన శివాలయంగా ప్రసిద్ధిగాంచింది. చుట్టూ కొండలు, కొండ అంచున గుహాలయం. ఆ గుహాలయంలో కామాక్షి సమేతంగా అనుగ్రహిస్తుంటాడు కపిలేశ్వరుడు. పురాణ చారిత్రక ప్రాశస్త్యాన్ని సొంతం చేసుకున్న కపిల తీర్థంలో ప్రదోషకాలంలో స్వామివారికి జరిపే నాద నివేదన ఆద్యంతం భక్తిదాయకం. ఈ ఆలయానికి కపిలేశ్వరుడితో పాటు మరో ప్రత్యేకత జలపాతం. ఈ జలపాతాన్ని ఆనుకుని ఉండే పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారు. శివాలయాల్లో నిత్యం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రదోషకాలం ఉంటుంది. ఈ సమయంలో సాక్షాత్తు కైలాసనాథుడితో పాటు ముల్లోకవాసులు సమస్త దేవలోకం శివాలయాల్లో ఉంటారని ప్రతీతి. అదే శుభ సమయంలో శివయ్యకు ప్రదోష పూజ, ప్రదోష నివేదనం ఉంటాయి. ఇక మహాదేవుడికి ఎంతో ప్రీతికరమైన సోమవారం రోజు వార ప్రదోష పూజలు ఉంటాయి. అలాగే ప్రతి పౌర్ణమి అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి నాడు జరిగే ప్రదోషాన్ని పక్ష ప్రదోషమంటారు. మాస శివరాత్రికి మాస ప్రదోషం, మహాశివరాత్రికి మహాప్రదోషం అన్ని శివాలయాల్లో ఎంతో సంప్రదాయ రీతిలో జరుగుతాయి. ఆది ప్రణవనాదమైన ఓంకారం పరమేశ్వరి ఢమరుక శబ్దం నుంచి ఉద్భవించింది. కపిల తీర్థంలో ఆ ఓంకారేశ్వరుడికి ఢమరుకం, ఢంక, తాళం, శంఖం వంటి వాయిద్యాలతో సాగే నివేదన ఓ అద్భుత ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతుంది. కైలాసనాథుడు నాదప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. జంగమదేవరకు సమర్పించే నాద నివేదన భక్తులను రోమాంచితం చేస్తుంది. విశేషించి ప్రతి సోమవారం నిత్యం సాయం సంధ్యా సమయంలో కపిలేశ్వరుడికి జరిగే ప్రదోషకాల నాద నివేదనం చూసి తీరాల్సిందే.
ముఖ్యంగా జంగమదేవుడి నాద ప్రియత్వాన్ని సూచిస్తూ పలు రకాల వాయిద్యాలతో జరిగే నాద నివేదనం వీక్షించిన ప్రతి ఒక్కరూ తాము సాక్షాత్తు ఆ కైలాసంలోనే ఉన్నామా అనే పులకింతకు లోనవుతారు. ఆపై ఛత్ర రాజా ధ్వజోపచారాలతో షోడసోపచారాలు పూర్తి చేసి నక్షత్ర కుంభ మహామంగళహారతి సమర్పణతో సకల ప్రాణకోటిని భవబాంధవ్యాలకు అతీతులుగా అనుగ్రహించే ఆ జ్యోతి స్వరూపుడు పార్వతీనాథుడి ప్రదోష పూజ పరిసమాప్తమవుతుంది. ఆ మనోహర ఆధ్యాత్మిక దృశ్య శ్రవణ కైంకర్యాన్ని మనం తిరుపతి కపిల తీర్థంలో ప్రతి సోమవారం సాయంత్రం వీక్షించవచ్చు. ఆ నాదప్రియుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రవణం మానవ జీవితానికి సార్థకత చేకూర్చేది భగవంతుడి శుభనామ శ్రవణం, దైవనామ స్మరణం. మానవాళి దైనందిన జీవితంలో వినికిడి శక్తి ఎంతో మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని పుట్టుకతోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా చికిత్సను, శిక్షణ అందించే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో టీటీడీ నిర్వహిస్తున్న మహాసంస్థ శ్రవణం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్సు ట్రస్టు ద్వారా ఎందరో పిల్లలకు వినికిడి భాగ్యాన్ని ప్రసాదిస్తున్న శ్రవణంకు అండగా నిలవండి. శ్రీవారి మెండైన దీవెనలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ కూకట్పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిగాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిబింబిస్తూ గర్భాలయంలో ఒకే పానవట్టంపై కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలకు అర్చకులు నమక చమకాలను పఠిస్తూ అభిషేకం చేశారు. భక్తులు స్వయంగా స్వామికి అభిషేకం జరుపుకుని పరవశ్రయ్యారు. పుష్పాలు, విభూతితో స్వామివారిని అలంకరించి బిల్వ పత్రాలతో అర్చించి హారతలిచ్చారు. అలాగే కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో నెలవైన శ్రీచక్ర అధిష్టాన కామాక్షి ఏకంబరేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు జరిగాయి. ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి నేత్రపర్వంగా అభిషేకం చేసి విభూది, కుంకుమ, చందనం, పూలమాలలతో మనోహరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామాల సహితంగా బిల్వ పత్రాలతో అర్చించి హారతలిచ్చారు. శ్రీచక్ర అధిష్టానం సైతంగా కొలువైన కామాక్షి అమ్మవారిని, ఏకాంబరేశ్వరుని దర్శించుకుని భక్తులు పులకించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న నందనవనంలో పరమశివునికి అభిషేకం జరిగింది. లోబావిగా ప్రసిద్ధి చెందిన నందనవనంలో సోమవారం సందర్భంగా అర్చకులు పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశారు. విభూతితో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అధిక జ్యేష్ఠమాసం సోమవారాన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ శివాలయాలు అభిషేక అర్చనలతో శోభిల్లాయి. భోళా శంకరుణ్ణి మనసారా సేవించి భక్తులు తన్మయత్వం చెందారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. చిత్తూరు నగరం నీవానది సమీపంలో నిలవైన శ్రీ కుబేర ఉమామహేశ్వర స్వామి ఆలయంలో అభిషేకోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. విశాలమైన ఆలయ ప్రాంగణం ఆద్యంతం దేవతామూర్తుల శిల్పాలతో చూడచక్కగా గోచరిస్తుంది. పరమశివుని బృహత్మూర్తి ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సోమవారం సందర్భంగా కుబేర ఉమామహేశ్వరునికి అర్చకులు పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. బిల్వ పత్రాలతో అర్చించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే విజయవాడలో కొలువైన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. క్షీరాభిషేకంలో స్వామివారిని దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. ఆలయ ప్రదక్షిణలు చేస్తూ శివనామస్మరణలతో పులకించారు. బిల్వ పత్రాలతో ఈశ్వరుని అర్చించి ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం జిల్లా ఆకుతోటపల్లి గ్రామంలోని
శ్రీ లలిత శివకామేశ్వర స్వామి ఆలయంలో అభిషేకాలు జరిగాయి. సోమవారం సందర్భంగా పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి బిల్వపత్రాలతో లింగాష్టకాల పారాయణ సహితంగా అర్చించారు. రజిత స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి విభూతి ధారణ చేశారు. నివేదనలు, మంగళ హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. సోమవారం సందర్భంగా పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి వేడుకగా అభిషేకం చేశారు. ఆపై విభూతి గంధంతో అలంకరించి నివేదన హారతులు సమర్పించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పల్లె చెరువు గ్రామంలో కొలువైన శివాలయంలో పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిగింది. స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక వివిధ రకాల ఫలరసాలు, ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం జరిపారు. స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బాదేపల్లిలోని శివాలయంలో పరమశివునికి పూజలు జరిగాయి. ప్రాతకాలమే స్వామివారికి ఫలరసాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేసి పూలమాలలతో చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే మహబూబ్నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. రామభంటు సన్నిధిలో ఉపాలయంగా విరాజిల్లుతున్న శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపి విభూతి, వివిధ రకాల పూలమాలలతో అందంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని మండలం సూరవరంలో నెలవైన శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం కమనీయంగా జరిగింది. ఈ ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అభిషేకాన్ని నయన మనోహరంగా జరిపారు. పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో భక్తులు స్వయంగా చల్లని తల్లికి అభిషేకాన్ని జరుపుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు. మూలమూర్తికి విశేష అలంకరణలు చేసి హారతలిచ్చారు. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి నెలవైన బాసర క్షేత్రం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయ పరిసరాలు చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవిని దర్శించే భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు అమ్మవారి దర్శనార్థం బారులు తీరిన భక్తులతో కిటకిటలాడాయి. చల్లని తల్లిని కన్నులారా దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. తమ చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఇక నిజామాబాద్లో కొలువైన శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం జరిగింది. పరమశివునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నాద నివేదన చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని శివనామ స్మరణలతో పులకించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై సోమవారం స్వరలయ సంగమం జరిగింది. విజయవాడకు చెందిన ఎన్ఎస్ కళ్యాణరామన్ బృందం ప్రదర్శించిన స్వరలయ సంగమం శ్రీవారి భక్తులను ఆకట్టుకుంది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 30,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.